భయపడకుము, నేను నీ దేవుడనయ్యున్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41:10. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. యెహోషువ గ్రంథము 1:9. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ద్వితీయోపదేశ కాండము 31:6. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనీరవని రూఢిగా నమ్ముచున్నాను. రోమీయులకు రాసిన 8:38, 39:00. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథము 3:17. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. మత్తయి సువార్త 28:20. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. హెబ్రీలకు రాసిన 13:5. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కీర్తనల గ్రంథము 23:4. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. కొరంతీయులకు రాసిన 3:16. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మత్తయి సువార్త 1:23. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనీరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. యోహాను సువార్త 14:16. నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తుమూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా
అడవి పువ్వులు ఏలాగునెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలోనొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవిగడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. మత్తయి సువార్త 6:25. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనల గ్రంథము 46:1. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 29:11. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ప్రకటన గ్రంథము 3:20. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. భయపడకుము, విస్మయముందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. ద్వితీయోపదేశకాండము 31:8. యెహోవా నాకు వెలుగును, రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? కీర్తనల గ్రంథము 27:1. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. తిమోతికి రాసిన 2:7. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమీలకు రాసిన 5:8. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియో, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలననియో ప్రార్థించుచున్నాను. ఎఫేసీలకు రాసిన 3:16-19 దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన 5:6-7. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలే మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను సువార్త 1:14. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను.
నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యోహాను సువార్త 14:27. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. లూకాసు వార్త 1:37. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథము 40:31. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. దినవృత్తాంతములు 1:16. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. యోహాను సువార్త 16:33. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలు నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు, నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తనల గ్రంథము 23:1. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. తెస్సలోనికయలకు రాసిన 5:18. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఎఫెసీలకు రాసిన 5:20. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. కీర్తనల గ్రంథము 136:26. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? కీర్తనల గ్రంథము 106:1. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కీర్తనల గ్రంథము 103:2. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి. గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీలకు రాసిన 4:10.
నాలుగవ వచనము నుండి ఏడవ వచనము వరకు. నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడునో నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడయ్యున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 1వ వచనము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. గలతీలకు రాసిన 5వ అధ్యాయము 22వ వచనము. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడను నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను. యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఏలాగు ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకనుగ్రహింపబడిన కృప చొప్పున
వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయములో మాంద్యలు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడి గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చువాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించునట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఆయనను అతని తరుము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు?
అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమునూ లేదు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనని చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలి అనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 1వచనము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 1వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము నుండి 24వ వచనము వరకు. నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. కొరంతీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. మనము మేలు చేయుటయందు విసుకక యుందము, మనము అలేక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. గలతీలకు రాసిన 6వ అధ్యాయము 9వ వచనము. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 4వ వచనము. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా
మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైనా వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. పేతురు రాసిన 2:3-4 ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. పేతురు రాసిన 2:5-8 ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునో మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు, కాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పేతురు రాసిన 2:20-21 దేనిని గూర్చియు చింతపడకుడి, గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీలకు రాసిన 4:6-7 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఫిలిప్పీలకు రాసిన 4:8-9 దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కీర్తనల గ్రంథము 42:1 దేవా నా దేవుడవు నీవే, వేయికువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. కీర్తనల గ్రంథము 63:1-3 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనల గ్రంథము 46:1 ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. కీర్తనల గ్రంథము 46:10 నీ దేవుడైన యెహోవా
తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొను వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడుననియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వచనము. ఏలి అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనము. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము. ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము. ఏలి అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును.
భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:18 ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడవు. కీర్తనల గ్రంథము 86:15 దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:6 మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. యాకోబు రాసిన పత్రిక 5:16 నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. కీర్తనల గ్రంథము 52:22 యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. కీర్తనల గ్రంథము 4:8 తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను సువార్త 1:12 బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతల గ్రంథము 22:6 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3:26 తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. కీర్తనల గ్రంథము 127:3 మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 3:1 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16 తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి, అయితే శిష్యులు వారిని గద్దించురి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే,
చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనము వరకు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. ఈ చిన్న వారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనము. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనము. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుణ్ణి ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటియందు నిలకడగా ఉండుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము. కుమారులు యెహోవ అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనము. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. గలతీలకు రాసిన 3వ అధ్యాయము 28వ వచనము. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలుగజేయును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనము. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. కొరంతీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 9వ వచనము. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమకాండము
20వ అధ్యాయము 12వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనము. శత్రువులను పగతీర్చుకొను వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనునప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవనుల మీదను వాటిని వ్రాయవలెను. అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితృలకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను, మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించును. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనము వరకు. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై ఉండును. సామెతల గ్రంథము 1 అధ్యాయము 8వ వచనము 9వ వచనము. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనము వరకు. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మానుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. యోహాను రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనము వరకు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుణ్ణి ప్రేమించువాడు వానిని శిక్షించును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనము. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము.
ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 2వ వచనము నుండి 6వ వచనము వరకు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. కుమారుడు మిమ్మను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనము. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయును. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనము. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడయ్యున్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరల దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలే అనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము. ఏసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయును. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢీగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సహోదరులారా, సున్నతి పొందవలనని నేనింకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికిని హింసింపబడనేలా? ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును గదా.
మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమయ్యున్నది. అయితే మీరు ఒకనికొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బుద్ధిగా నశించిపోదురేమో చూచుకొనుడి. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. గనుక మీరేవి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా చారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి అందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వచనము. స్వతంత్రులయుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. పేతురు రాసిన 1వ అధ్యాయము 16వ వచనము. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడయుండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాణ్ణి తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలే అనగా దేవుడతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తిగలవాడు.
ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిదని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరుచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుణ్ణి నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్కయొప్పగింపవలను. కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చుకుందాము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని ఎంచుకొను వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే, కాని అనుమానముతో తినువానికి అది దోషము. మాంసము తినుటగాని ద్రాక్షారసము త్రాగుటగాని నీ సహోదరుని కడ్డము కలగచేయున్నది మరేదియు గాని మానివేయుట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులయ్యున్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక.
ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ప్రకటన గ్రంథము 1:6. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. కొలసీలకు రాసిన పత్రిక 3:17. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. కొరంతీలకు రాసిన 2:3:18. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందన అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ప్రకటన గ్రంథము 5:11-12. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమెన్. పేతురు రాసిన 1:4:11. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యోహాను సువార్త 3:30. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రోమీయులకు రాసిన పత్రిక 12:2. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమీయులకు రాసిన పత్రిక 5:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. యోహాను సువార్త 15:8. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. యెషయా గ్రంథము 42:8. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలననియు ప్రార్థించుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 9 నుండి 11వ వచనము వరకు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనము. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. ఎఫేసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. అన్యజనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 3వ వచనము. మీరు లోకమునకు వెలుగయ్యున్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగైయుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలుగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనము. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1 వచనము. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులయ్యున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుణ్ణి మహిమపరచుచున్నారు. కొరంతీలకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించే మాటలాడును.
వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. యోహాను సువార్త 8:44. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. కీర్తనల గ్రంథము 19:11. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. మత్తయి సువార్త 28:18. మరియు ధవలమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడయ్యున్న ఒకరిని చూచితిని, భూమ్యాకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలవచోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాల లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. ప్రకటన గ్రంథము 20:11. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మత్తయి సువార్త 5:8. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. కీర్తనల గ్రంథము 119:9. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. తిమోతికి రాసిన 4:12. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. హెబ్రీలకు రాసిన 13:4. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని, జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. కొరంతీలకు రాసిన 6:18. దేవ నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. కీర్తనల గ్రంథము 51:10. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. తెస్సలోనికయలకు రాసిన 4:3. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల
ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. గలతీలకు రాసిన పత్రిక 5:19-21. భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. కొలసీలకు రాసిన పత్రిక 3:5. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. రోమీలకు రాసిన పత్రిక 13:14. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. కీర్తనల గ్రంథము 24:3. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును, ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుణ్ణి ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. తెస్సలోనికేయులకు రాసిన 4:3. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:5. దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 4:8. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును, అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి.
తీతుకు రాసిన పత్రిక 1:15 సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. తీతుకు రాసిన పత్రిక 2:11 త్వరపడి ఎవని మీదనైనను హస్తనిక్షేపణము చేయకుము, పరుల పాపములలో పాలివాడవై ఉండకుము, నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము. తిమోతికి రాసిన 1:22 మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. కొరంతీలకు రాసిన 2:17 భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి, దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. కొరంతీలకు రాసిన 1:13 వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. కీర్తనల గ్రంథము 119:37 మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. హెబ్రీలకు రాసిన 13:18 మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఎఫెసీలకు రాసిన 5:3 మీరు వ్రాసిన వాటి విషయము, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. కొరంతీలకు రాసిన 1:17 యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలననియు బోధించుము. అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుము. తీతుకు రాసిన 2:4 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కొరంతీలకు రాసిన 1:9 పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 8:34
నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. లూకా సువార్త 11వ అధ్యాయము 34వ వచనము. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనము. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. మొదట బహుత్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనము. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమనుగ్రహించుటకును శక్తిమంతుడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనము. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనము వరకు. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనము. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 29వ వచనము. జన సమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగగా
ఆయన పోయి మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్తపడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనీలాగు చేతును. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననియుండునని చెప్పెను. లూకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనము వరకు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాము. కొలస్సైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనము వరకు. ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంతజేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడునూ వానికేమీయూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాన్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడమీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి
పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకన్ని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చియున్నాడు. అతడు తన యుద్ధకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించిన నేను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనుళ్ళకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడను మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడునూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. లూకా సువార్త 15వ అధ్యాయము. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనము వరకు. విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడెను గాని, మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువైయున్నాడని వారితో చెప్పెను. మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనము. 6 దినములు పనిచేయవలెను, వారము వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసములయందు అది యెహోవ నియమించిన విశ్రాంతి దినము. లేవియాకాండము 23వ అధ్యాయము 3వ వచనము. దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా
దానిలో దేవుడు తాను చేసినట్టియు సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఆదికాండము 2:3. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నికిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. యెషయా గ్రంథము 58:13, 14వ వచనము. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 4:9. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. నిర్గమకాండము 20:8. యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనునట్లు నాకును వారికి నీ మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని. అయితే అరణ్యమందు ఇజ్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతుకవలనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదునను కొంటిని. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో ఏ అన్యజనులలో నుండి నేను వారిని రప్పించితినో వారి ఎదుట నా నామమునకు దూషణ కలగకుండునట్లు నేననుకొనిన ప్రకారము చేయక మానితిని. మరియు తమకిష్టమైన విగ్రహములను అనుసరింపవలనని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టియు పాలు తేనెలు ప్రవహించునట్టియునైనా సకల దేశములకు ఆభరణమగు దేశ్యములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసితిని. అయినను వారు నశించిపోకుండునట్లు వారి అందు కనికరించి అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయకపోతిని. వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఈలాగు సెలవిచ్చితిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి. మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును. అయినను ఆ జనులు సహా నా మీద తిరగబడి తామనుసరించి బ్రతుకవలనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచరి గనుక వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకొంటిని. అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలుగకుండునట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించితినో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని. మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచి తమ పితరులు పెట్టుకొనిన విగ్రహములను పూజింపగోరగా అన్యజనులలో వారిని చెదరగొట్టి సకల దేశములలోనికి వారిని వెళ్ళగొట్టుదునని ప్రమాణము చేసితిని. యెహెజ్కేలు గ్రంథము 20:10.
పన్నెండవ వచనము నుండి 24వ వచనము వరకు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనము వరకు. నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ ఎద్దైనను నీ గాడిద అయినను నీ పశువులలో ఏదైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనము వరకు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనుపరచెను. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశమియ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనము వరకు. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు గింజలు తొట్లలో పోయుటయు గాడిదల మీద బరువులు మోపుటయు ద్రాక్షారసమును ద్రాక్ష పండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించితిని. తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతటి యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా?
అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇజ్రాయేలీయుల మీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలననియు విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించితిని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలియుంచితిని. వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మువారును ఒకటి రెండు మారులు యెరూషలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని, మీరు గోడ చాటున ఎందుకు బస చేసుకొంటేరి? మీరు ఇంకొకసారి ఇలాగు చేసిన ఎడల మిమ్మును పట్టుకొందునని చెప్పితిని. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. అప్పుడు తమ్మును తాము పవిత్రపరుచుకొనవలననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షింపుము. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనము నుండి 25వ వచనము వరకు. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలుచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము.